హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను రాసుసిరికాయ పచ్చడి చేసి చూపించబోతున్నానండి. 2 కేజీలు రాసుసిరికాయలు తీసుకున్నాను, నిల్వ పచ్చడి. ఇది శుభ్రంగా వాటర్లో వేసేసి శుభ్రం కడిగేసి నీట్గా ఒక క్లాత్ వేసి ఆరబెట్టి ఎక్కడ ఏ తడి లేకుండా తుడుచుకుని ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఈ పచ్చడికి ఏమేమి వేసుకోవాలో ఒకసారి చూసేద్దామా. కొలతలు 50 గ్రాముల ఆవపిండి తీసుకున్నానండి, 50 గ్రాముల మెంతిపిండి, ఎండుమిర్చి. ఇవి తాలింపుకండి. ఎండుమిర్చి, ఆవాలు 1/2 కిలో, కారం, సాల్ట్, ఇంగువ, ఆయిల్ అండి. పల్లీల నూనె అయితే బాగుంటుంది పచ్చడికి. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దామండి. ఎలాగో మనం ముందుగా ఇవి ఫ్రై చేసేసుకుందామండి. ఆయిల్ పెట్టేసుకుందాం స్టవ్ మీద. ఇప్పుడు స్టవ్ వెలిగించిన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు శుభ్రంగా కడిగిపెట్టి తుడిచిపెట్టుకున్న రాసుసిరికాయలు డీప్ ఫ్రై చేయాలి. మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ రాసుసిరికాయలు ఇలా రౌండ్గా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి, అప్పుడు చక్కగా మొత్తం అంతా వేగుతుంది. మీలో ఎంతమందికి ఇష్టం రాసుసిరికాయ పచ్చడి? నాకైతే చాలా ఇష్టం అండి. ఇవి మా చెట్టువే. ఫ్రై అయిపోయినాయండి, ఇది పక్కకు తీసేసుకుందాం. ఈ మాత్రం కలర్ వస్తే చాలు, బాగా వేగిపోయినాయి. నేను ఇలా తీసేద్దాం. వేగిని తీస్తాం కదా, ఇప్పుడు మళ్ళీ వేసేసుకుందాం. ఇవి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి, ఇలా రౌండ్గా తిప్పుతూ సమంగా ఫ్రై అవుతుంది. ఇది కూడా ఫ్రై అయిపోయినాయి, ఇవి కూడా తీసేసుకుందాం. కొన్ని ఉన్నాయి అవి కూడా వేసేసుకుందాం. ఇవి కూడా ఇలా తిప్పుతూ ఫ్రై చేసేసుకుందాం.
ఇలా నిలబడి ఫ్రై చేయడం చాలా కష్టం కానీ మిగతాదంతా అన్నీ రెడీ చేసుకుంటే సులువేనండి. పచ్చడి చేయడం ఇదే కొంచెం కష్టం, పచ్చడి కలపడం మనం చాలా ఈజీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి, ఎంత కష్టమన్నా ఇష్టంగా పచ్చడి పెట్టుకుంటాను నేను. ఫ్రై అయిపోయినాయండి, తీసేస్తున్నాను పక్కకి. ఇంకా అయిపోయినట్టే ఇంకా మనం చల్లారిన తర్వాత పచ్చడి కలిపేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకుందాం. ఆ వేడి సరిపోతుంది తాలింపుకి. ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నానండి, ఎండుమిర్చి, ఇంగువ, ఇవన్నీ బాగా చల్లారనిద్దామండి. మొత్తం అంతా ఇలా ఫ్రై చేసుకున్నదంతా ఇలా చల్లారనిద్దాం, బాగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఆవపిండి కలిపేసుకుందాం 50 గ్రాములు, మెంతి పొడి, వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం. వేసుకుని ఒకసారి కలిపేద్దాం. ఇది 2 కేజీలు ఉసిరికాయలకి 1/2 కేజీ కారం పడుతుందండి. సాల్ట్ 1/2 కేజీ వేసుకోండి, చూసి వేసుకుందాం, సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం, వేసుకుని ఒకసారి బాగా కలిపేద్దాం. ఉప్పు కారం ఏది సరిపోకపోయినా మళ్ళీ కలుపుకోవచ్చండి. ఇందాక తాలింపు పెట్టినాం కదా ఈ ఆయిల్ ఇందులో వేసేసుకుందాం. వేసుకుని ఒకసారి కలిపేద్దాం. ఇద్దర ఆయిల్, ఇంకా ఆయిల్ పడుతుందండి. ఇంతేనండి, రాసేసరికే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే 3 రోజుల తర్వాత కలుపుకోవచ్చండి. నూనెంతా పైకి వస్తుంది, ఇలాగా పైకి తేలుతుంది బాగా ఊరి. చాలా టేస్ట్గా ఉంటుందండి, 1 సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. అంతే మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. రాసేసరికే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి.
ఇది నేను అదే గాజు బాటిల్లో తీసి పెట్టుకుంటాను, కానీ ఇంకా పెట్టట్లేదు. ఎందుకంటే 3 రోజుల తర్వాత ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినలా చూసుకుని ఆ తర్వాత బాటిల్లో వేసుకుంటాను. ఇంతేనండి ఈరోజు వీడియో. అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా పచ్చడి ఇలా పెట్టుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది, నిల్వ ఉంటుంది. ఉసిరికాయ పచ్చడి హెల్త్కి కూడా మంచిది కదా. ఓకే అండి, బాయ్ అండి అందరికీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.